हाई फ्रेंड्स वेलकम टू यूएफजे चैनल फ्रेंड्स मन चैनल डिफेंस एंड पैरामिलिटरी संबंधी फुल डिटेल्स अयिते इव्वडम जरुगुतुंदी अंड डेली कूडा फॉलो अवंडी मी फ्रेंड्स की शेयर चेयंडी फ्रेंड्स ये वीडियो मन डिस्कस चेयबोये टॉपिक एंटंटे इंडियन एयर फोर्स नुंडी मनकी नोटिफिकेशन अयिते रिलीज अयिपोयिंदी अद्भुतमैनटुवंटी नोटिफिकेशन अन्नमाट दीनिकी एवरु एलिजिबल अवुतारु अंड अदे विधंगा एज एंत सेलेक्शन प्रासेस एंटी प्रतिदी अयिते चेप्तानु अंड लास्ट वरकु अयिते चूडंडी अंड ई योक्क इंडियन एयर फोर्स संबंधिंचिनटुवंटी एग्जामिनेशन अनेदी जनवरी लो अयिते कंडक्ट चेयबोतुन्नारु अंड दीनिकी संबंधिंचिनटुवंटी ऑनलाइन कोचिंग अनेदी मनकी यूएफजे ऐप लो अयिते इव्वडम जरुगुतुंदी अंड टाप फैकल्टीस तोटी अयिते क्लासेस अयिते चेप्पिंचामन्नमाट क्लासेस तो पाटु चाप्टर वाइज टेस्ट्लु ग्रांड टेस्ट्लु स्टडी मेटीरियल ఇవన్నీ కూడా ప్రతిది కూడా అయితే డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది సో లీస్ట్ ప్రైస్ లలో మనం ఈజీగా గెట్ ఇన్ అవ్వడానికి బెస్ట్ అన్నమాట ఈ కోచింగ్ అనేది సో యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను అండ్ అదే విధంగా మీకు కామెంట్ లో కూడా పిన్ చేస్తాను మీరు అక్కడి నుంచి కూడా అయితే చూసుకోవచ్చు అండ్ అదే విధంగా మనకి SC GD కి అండ్ RPF కి స్పెషల్ కోర్స్ అయితే చేస్తున్నాము అది ఆఫ్లైన్ లో ఇస్తున్నాము ఆన్లైన్ లో ఇస్తున్నాము ఆన్లైన్ లో కంటే మీరు ఆఫ్లైన్ లో ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే మీరైతే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ ఉంది సరే దానికి కాంటాక్ట్ అవ్వచ్చు ఇది కాలేసం లేట్ చేయకుండా నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీరు మీ ఫోన్ లో కానీ పేజీ లో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ufjus.com అనేది సరే దాన్ని అయితే క్లిక్ చేయండి ఇలా వచ్చేసిన తర్వాత మీకు లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను అండ్ కామెంట్ లో కూడా అయితే పిన్ చేశాను సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి న్యూ 2023 నోటిఫికేషన్ ఉంది సరే దీనిపైన అయితే క్లిక్ చేసినాను ఇలా క్లిక్ చేసిన తర్వాత కొంచెం అయితే రిఫ్రెష్ అయితే చేయండి ఏమైనా అప్డేట్ అయ్యే ఉంటే అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చేసాను ఖచ్చితంగా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్లికేషన్ వచ్చేసి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నవంబర్ 7th కి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి అయితే నవంబర్ 23rd అన్నమాట సో లాస్ట్ డేట్ వచ్చేసి 23rd ఉంది కదండి నెగ్లెక్ట్ చేయకూడదు మాక్సిమం మనము 7th నుంచి 10th వరకు మన అప్లికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి అండ్ అదే విధంగా దీని యొక్క ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకి జనవరి 18th నుండి 24th వరకు అయితే ఉందన్నమాట సో ఒక విధంగా చెప్పాలంటే మనకి చాలా తక్కువ టైం ఉంది అని చెప్పుకోవచ్చు అన్నమాట సో కాబట్టి ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి ఈజీగా గెట్ ఇన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది గతంలో కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మనకి ఈ యొక్క నవంబర్ లో నోటిఫికేషన్ వస్తుంది అనేసి సో ఆల్రెడీ మనకు ముందే తెలిసింది కాబట్టి మనం ఇంకా ఎక్కువగా అయితే ఫోకస్ చేసి చదవడం అనేది చాలా మంచి విషయం అండ్ అదే విధంగా మనకి ఇక్కడ యూఎఫ్జే యాప్ లో దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ ఉంటుంది చెప్పే కదా దాని కోర్సు తీసుకుని అయితే ప్రిపేర్ అవ్వండి ఈజీగా గెట్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు అది మీ మంచి కోసమే సో ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి చూసుకుంటే మనకి ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు SC అయినా ST అయినా OBC అయినా ఎవరైనా కానీ 250 రూపీస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఏంటి ఇది చాలా మందికి కూడా డౌట్ ఉంది అండ్ బేసిక్ వచ్చేసి మనకి స్టార్టింగ్ అనేది 17.5 years ఉండాలి లాస్ట్ ఏజ్ వచ్చేసి 23 years ఉండాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి ఒకసారి మనకి సో ఇక్కడ చూడండి 27th June 2002 నుండి 27th December 2005 డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లో ఉన్నవారు ఎలిజిబుల్ అవుతారు మళ్ళీ ఒకసారి చూడండి 27th June 2002 నుండి 27th December 2005 డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఒక్క రోజు ఎక్స్ట్రా తక్కువగా ఉన్నా కానీ ఛాన్స్ లేదు అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి చాలా మంది కూడా అప్లికేషన్ చేసేటప్పుడు కూడా కంగారు పడ్డారు లాస్ట్ టైం మనకి సో కొత్త ఆప్షన్స్ అయితే ఇచ్చారన్నమాట ఈసారి అలా కాకుండా నేను ముందుగానే ఈ ఆప్షన్ అయితే చెప్తున్నాను ఎయిర్ ఫోర్స్ Group X అంటేనేమో సైన్స్ సబ్జెక్ట్ ఓకేనా సో దీనికి మనం ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారో నేను చెప్తాను Group X అంటే సైన్స్ సబ్జెక్ట్ మనం అప్లికేషన్ చేసేటప్పుడు సైన్సా లేకపోతే అదర్ దెన్ సైన్సా లేకపోతే బోత్ అండ్ అదర్ దెన్ సైన్సా అని ఉంటుంది మనకి ఇది సైన్స్ అంటే X ఓకే అదర్ దెన్ సైన్స్ అంటే Y బోత్ అండ్ అదర్ దెన్ సైన్స్ అంటే XY అనమాట ఓకేనా క్లియర్ సో ఇక్కడ చూసినట్లయితే మనకి సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకి ఏంటంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి ఉండాలి మినిమం 50%తో పాస్ అయి ఉండాలి అండ్ అదేవిధంగా ఓవరాల్గా 50% ఉండాలి సో ఓకే సో ఇది మనకి అలా అయితే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు అండ్ అదేవిధంగా మనకి డిప్లొమా చేసిన వాళ్ళు కూడా మనకి Group X కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా క్లియర్ ఓకే వేరే గ్రూప్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోరాదు ఇంకా ఓన్లీ ఎంపీసీ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు Group X కి సో Group Y కి అయితే ఇంటర్మీడియట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు వొకేషనల్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఓవరాల్ గా 50% సబ్జెక్ట్ ఉండాలి అండ్ అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ అయితే మనకి ఇంగ్లీష్ లో వచ్చేసి ఎస్పెషల్లీ 50% అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఓకేనా అండ్ అదర్ దెన్ సైన్స్ అంటే Group Y అని గుర్తుపెట్టుకోండి అయితే మేము రెండు అప్లికేషన్ చేసుకోవచ్చా అని అంటే మీరు రెండు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఎవరు రెండు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఎంపీసీ చేసిన వారు మాత్రం రెండు అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా బోత్ అండ్ అదర్ దెన్ సైన్స్ అని పెట్టుకుంటే మీరు రెండు అప్లికేషన్ చేసుకుంటారు అయితే మరి ఈ రెండింటిలో మనం ఏది క్వాలిఫై అయినా కానీ మనకి జాబ్ వస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ X క్వాలిఫై అయితే X ఇస్తారు Y క్వాలిఫై అయితే Y ఇస్తారు కానీ మన ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మాత్రం రెండు అటెంప్ట్ చేయాలి వెయిట్లో ఎక్కువ స్కోర్ వస్తే అది ఇస్తారు మనకు ఓకే అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ముందుగా మనకి ఎయిర్ ఫోర్స్ లో phase 1 ఉంటుంది ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ బాగా మనకి దీనిపైన గ్రిప్ రావడానికి మనకి UFJ యాప్ లో కోర్సు తీసుకొని డైలీ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తే గెట్ ఇన్ అవ్వగలుగుతాం సో ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇది Group X సంబంధించింది దీన్ని టెక్నికల్ అంటాం సో ఇంగ్లీష్ లో 20 questions ఉంటాయి అండ్ X లో అయినా Y లో అయినా కానీ XY లో అయినా కానీ इंग्लिश लो 20 అనేది కామన్ ఉంటుంది అండ్ అదే విధంగా ఫిజిక్స్ లో వచ్చేసి 25 ఉంటుంది మ్యాథమెటిక్స్ లో 25 ఉంటుంది ఓవరాల్ గా 70 क्वेश्चंस ఉంటాయి 60 minutes టైం అయితే ఇస్తారు అన్నమాట అండ్ అదే విధంగా గ్రూప్ A గనుక చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ లో వచ్చేసి 20 क्वेश्चंस ఉంటాయి అండ్ అదే విధంగా రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 30 क्वेश्चंस ఉంటాయి ఓవరాల్ గా 50 क्वेश्चंस ఉంటాయి 45 minutes ఇస్తే ఇస్తారు దీనికి అండ్ XY గనుక చూసినట్లయితే ఇంగ్లీష్ అయితే కామన్ ఉంటుంది అని చెప్పా కదా సో ఇంగ్లీష్ అనేది ఉంటుంది 20 क्वेश्चंस ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ఉంటుందన్నమాట ఓవరాల్ గా 85 minutes అయితే ఇస్తారు 100 क्वेश्चंस ఉంటది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి నెగటివ్ మార్కింగ్ అనేది 0.25 అనేది నెగటివ్ మార్కింగ్ ఉంటుంది ఓకేనా అది గుర్తు పెట్టుకోండి ఓకేనా ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది పేస్ట్ వచ్చేసి మనకి ఏందంటే ఇందులో ఏమేం ఉంటాయో ఒకసారి అయితే చూద్దాము సో ఇక్కడ పేస్ట్ లో మనకి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే ఉంటుంది 6 minutes 30 seconds లో క్వాలిఫై కావాలి నెక్స్ట్ పుష్ అప్స్ ఉంటుంది 10 పుష్ అప్స్ చేయాల్సి ఉంటుంది అండ్ సిట్ అప్స్ ఉంటుంది 10 సిట్ అప్స్ అయితే చేయాలి అండ్ స్క్వాట్స్ ఉంటాయి ఇది 20 స్క్వాట్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట అండ్ అదే విధంగా మనకి అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది అడాప్టబిలిటీ టెస్ట్ ఓకే 2 ఉంటుంది ఈ టెస్ట్ గురించి మీకు క్లియర్ గా అర్థం కావాలంటే నేను సెపరేట్ గా వీడియో చేశాను దాని గురించి నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను లేదంటే టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ లో మీరు వెళ్ళి UFJ ఛానల్ అని సెర్చ్ చేయండి వస్తుంది అక్కడ జాయిన్ అవ్వండి అది మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఇంకా వెళ్తే హైట్ విషయం చూద్దాం హైట్ వచ్చేసి మినిమం 152.5 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు చాలా మంచి ఛాన్స్ ఇది చెస్ట్ వచ్చేసి మనకి ఎంత ఉన్నా పర్వాలేదు కానీ బ్రీతింగ్ పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే రావాలి ఖచ్చితంగా వెయిట్ అనేది ఎలా ఉండాలంటే హైట్ కి తగ్గట్టుగా వెయిట్ ఉండాలని చెప్తున్నారు ఫేజ్ 3 అన్నమాట ఇది మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఓకేనా సో మెడికల్ ఎలా ఉంటుంది ఏంటని నేను గతంలో స్పెషల్ గా వీడియో అయితే చేశాను ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను అండ్ అదే విధంగా మనకి దీని యొక్క అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను స్పెషల్ గా మళ్ళీ మీకు అయితే ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చెప్తాను మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అండ్ ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి దీనికైతే ట్రై చేయండి ఏజ్ ఉందో లేదో చూసుకోండి ఇప్పుడే కోర్సు తీసుకొని ప్రిపేర్ అవ్వండి దీని యొక్క లింక్ అయితే నేను నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను కామెంట్ లో పిన్ చేస్తాను లేదా టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నమాట సో ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అండ్ అదేవిధంగా కోర్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి చాలా యూస్ఫుల్ అవుతుంది లాస్ట్ టైం కూడా కోర్సు తీసుకొని ఈజీగా ఎగ్జామినేషన్ అయితే క్రాక్ చేయగలిగారు అనమాట హయ్యర్ సబ్జెక్ట్ అయితే ఉండడం జరుగుతుంది యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చేస్తాను ఓకేనా సో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్